Welcome to my kids lunchbox series episode 1. నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వసపిట్ట. ఫైనల్గా నేను లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే వాట్ మై కిడ్ ఈట్స్ ఇన్ డే నేను చాలా ఎపిసోడ్స్ చేశాను కదా, సో ఇంట్లో ఉన్నప్పుడు ఎలా క్లియర్గా వాట్ మై కిడ్ ఈట్స్ ఇన్ డే చూపిస్తాను. అలా కాకుండా ఎస్పెషల్లీ ఇలా లంచ్ బాక్స్ సంబంధించి కొన్ని వీడియోస్ చేద్దాం ఫ్రీక్వెంట్గా, అలాగే ఒకటన్నా చేద్దామని. ఇవాళ వీడియో ఏంటంటే మెయిన్గా పాలకూర మన లంచ్ బాక్స్ రెసిపీస్లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు, బికాస్ పాలక్ చాలా ఇంపార్టెంట్. లైక్ పాలక్ అనే కాదు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇప్పుడు నేను పాలకూర మెయిన్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇందులో మీరు ఎటువంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్ మీకు దొరికిందన్నా వేసుకోవచ్చు, మెంతి కూర, చుక్క కూర. ఇంకా బట్ కొన్ని రెసిపీస్కి కొన్ని కూరలు సెట్ అవుతాయి బికాజ్ వాటికి ఉండే టేస్ట్ వల్ల. పాలకైతే ఎందులోనే వెళ్ళిపోతుంది పాము, ఎంత అమాయకురాలు, ఎందులోనే కలిసిపోయి చక్కగా టేస్ట్ ఇచ్చేస్తుంది. సో ట్రై చేయండి. మోస్ట్లీ మన పాలకూర పప్పు లేదా పాలక్ పన్నీర్ రెండు ఎక్కువ మనం చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. పాలకూర పప్పులో మన వాళ్ళు పాలకూర ఏరి పక్కన పెడతా ఉంటారు పిల్లలు. అలా కాకుండా యమ్మీ అండ్ టేస్టీగా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించే రెసిపీస్ చూపించబోతున్నాను. అండ్ అన్నీ కూడా హెల్దియెస్ట్ ఫామ్లోనే నేను సర్వ్ చేయబోతున్నాను అనమాట. చూడండి చివరి వరకు. అండ్ ఇది నేను నిన్న మొన్న రికార్డ్ చేసిన వీడియో కాదు, ఇప్పటి లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం కొంచెం షూట్ చేసి పెట్టుకున్నవి. అన్నీ దగ్గర ఉన్నాయి బట్ నేను ఎడిట్ చేసి పెట్టడానికి ఇప్పుడు సందర్భం రాలే. అండ్ యా, నాకు చాలా ఇష్టమైనా సరే చేయలేకపోతున్నానండి, నేను ఒప్పుకుంటున్నాను. అదేంటో తెలియట్లే, ఏదో ఒక అడ్డంకులు అవుతున్నాయి అన్నమాట నాకు. అందుకే బద్ధకంగా అలా అలాగ అప్లోడ్ చేస్తున్నా. ఐ విష్ స్పీడప్ చేయాలి అని చెప్పి. నా అన్నిటికైనా ఫేవరెట్ టాపిక్ ఏంటి అంటే కిడ్స్ అండ్ బేబీ ఫుడ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దట్ వి హెల్ప్ మీ అలాట్. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా నేను లింక్స్ ఇస్తాను చూడండి. సమ్హౌ ఏదో ఒక ఫామ్లో నేను పేరెంటింగ్ రిలేటెడ్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూనే ఉంటాను ప్రతి వ్లాగ్లో. మీకు నచ్చుతుందని నా అభిప్రాయం అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ వెజ్ ఉప్మా. ఉప్మా అంటే పెద్ద ఇంట్రెస్ట్గా తినని పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా టేస్టీగా చేద్దాం. గోధుమరవ్వ తీసుకున్నాను, ఇది చిన్నది అనమాట. సో కొంచెం కోర్స్గా ఉండే ఉంటాయి అండ్ మరీ ఫైన్గా ఉండే ఉంటాయి. సో మరీ ఫైన్గా కాకుండా లైట్గా ఇలాంటి రవ్వ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. సో వెజిటేబుల్స్ అయితే ఇక్కడ నేను క్యారెట్ అండ్ అనియన్ టొమాటో తీసుకున్నాను. అనియన్ బేస్ అనుకోండి, బట్ పొటాటోస్ ఇంకా గ్రీన్ పీస్, కార్న్ అవన్నీ వేయచ్చు అనమాట. కార్న్ లాస్ట్లో వేయచ్చు. అండ్ పాలకూర చిన్న కట్ట తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అందరికీ కాదు, ఓన్లీ అర్జున్ ఒక్కడికి బాక్స్ పెట్టబోతున్నాను. అందుకని ఇలా చేశాను అనమాట. ఎవ్రీడే రైస్ బోర్ కొట్టినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది. సో ఎన్ని వెజిటబుల్స్ వీలైతే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం మనం యాడ్ ఆన్ ఏం చేస్తున్నామంటే దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు. మీ కిడ్స్ తింటారు అనుకుంటే మిరియాలు కూడా ఒక్కసారి దంపేసి వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో బిర్యానీకి ఎలా వేస్తాం ఆ టైప్లో అనమాట. ఆయిల్లోనే కొంచెం బటర్ కూడా వేసుకోండి, చాలా కమ్మగా వస్తుంది. ఫస్ట్ మామూలు ఉప్మాకి వేసినట్టే నేను పోపు అంతా వేసేసుకున్నాను. పోపు సామాన్లు వేసాక అందులోనే కొంచెం దాల్చిన చెక్క, లవంగం కూడా యాడ్ చేసుకుని అనియన్స్, చిల్లీస్ వేసుకుంటున్నా. చిల్లీస్ అగైన్ మీ కిడ్స్ ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. మా అబ్బాయి చాలా లైట్గా తింటాడు, అవి కూడా ఉడికాక తీసేస్తానమాట నేను. సో దీంట్లోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఇంట్లో ఫ్రెష్గా చేసుకునేది ఇంకా టేస్ట్ వస్తుంది. అండ్ ఇలా రెసిపీస్లో ఓవర్ కుక్ చేయొద్దు వెజిటేబుల్స్ని. ఓవర్ కుక్ చేస్తే ఏ రకమైన టేస్ట్ ఉండదు, అలాగా మ్యాషీ మ్యాషీగా తినడానికి కిడ్స్ ఇష్టపడకపోవచ్చు. అండ్ ఇలా ఆకుకూరలు వండినప్పుడు మాత్రం ఓవర్ కుక్ అసలా చేయకండి, ఎందుకంటే వాటిలో న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, జస్ట్ గడ్డి మిగులుతుంది. సో క్యారెట్ అవి కొంచెం కుక్ అయ్యాక అప్పుడు నేను పాలకూర వేస్తున్నాను. ఇప్పుడు ఎలాగో మళ్ళీ వాటర్లో ఉడుకుతుంది కదా, సో సరిపోతుంది అనమాట. ఆ గ్రీన్ కలర్ పోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఆయిల్లో దాన్ని ఫ్రై చేసేసి ఇంకా ఎసరికి వాటర్ వేసేస్తున్నాను. మా పిల్లలు అయితే కొంచెం మెత్తగానే తింటారనమాట, రవ్వ రవ్వగా ఇష్టం లేదు. అందుకే నేను చేస్తాను, ఒక గ్లాస్ రవ్వకి 3.5 to 4 glasses వాటర్ పోస్తాను. ఇది ఎర్రగోధుమ కాబట్టి కొంచెం వాటర్ జాగ్రత్తగా చూసుకోవాలి. బొంబాయి రవ్వ అయితే కొంచెం బాగానే ఉడికిపోతుంది, బట్ నేను ఎంత వీలైతే అంత బొంబాయి రవ్వ తక్కువ వాడడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ లాస్ట్లో కార్న్ వేస్తున్నాను, ఇవి ఫ్రోజన్ ఉన్నాయి ఆ రోజు. మనం ఫ్రెష్ కార్న్ అయితే ఇంకొంచెం ముందు వేసుకోవచ్చు. ఫ్రెష్ కార్న్ కూడా యాక్చువల్లీ కొంచెం క్రంచీగా బాగానే ఉంటాయి ఎప్పుడు వేసినా. ఒక్కసారి బాయిల్ వచ్చాక మనం రవ్వ సిమ్లో పెట్టి కలిపేసుకోవడమే. ఇవి నేను రెగ్యులర్గా చేసే రెసిపీస్ అండి. ఇలాగ పాలకూర కానీ తోటకూర ఇలాంటివి ఉప్మాస్లో కూడా వేయండి. రోజు రైస్ అయినా అనుకునే పిల్లలకి ఇది ఒక మంచి రెసిపీ అవుతుంది. మనం బిర్యానీ వాటిలో ఎలా తీసుకుంటాం అలాగే కర్రీ సర్వ్ చేయండి పక్కన, డ్రై కర్రీ లేదా రైతాతో కూడా చాలా బాగుంటుంది.
వెజిటబుల్ రైతాస్ ఇవ్వడానికి ట్రై చేయండి, ప్లెయిన్ కర్డ్ కాకుండా ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మా బాబు కోసం నేను చిల్లీస్ తీసేస్తున్నాను అనమాట. ఇలా కొంచెం ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఆ చిల్లీ కనిపిస్తే లేని కారం ఊహించుకుంటారు, అదొక సైకలాజికల్ ఫీలింగ్ కదా. అందుకే నేను అన్ని అన్నెసరీ తీసేస్తాను, ఎలాగో కారం అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి దాంట్లోంచి. అండ్ కొంచెం ఘాట్ అనిపిస్తే వాటర్ తాగకుండా తినడానికి నేను క్యూకుంబర్ పెడతాను ఎక్కువ. అండ్ డేట్స్ స్వీట్ లాస్ట్లో తినబుద్దేసి డేట్స్ ఒక 2 పెట్టాను. సో అదే అనమాట రెసిపీ. సెకండ్ రెసిపీ వచ్చేసి పాలక్ ఫిజ్లీ పాస్తా. సో పాస్తాలో మనం ఎన్ని రకాలను చేయొచ్చు, అండ్ పాస్తా హెల్దీయా కాదా అని డౌట్ ఉన్న వాళ్ళకి మనకి హెల్దియెస్ట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నేను స్లో ఫామ్ పాస్తా కోసం 1.5 ఇయర్గా చెప్తూనే ఉన్నాను. నూడిల్స్ అండ్ పాస్తా రెండు ఉంటాయి అన్నమాట వీటిలో. సో ఇది మల్టీగ్రెయిన్ ఫిజ్లీ మిలెట్స్తో చేసింది, సో వెరీ హెల్దీ. అండ్ మీకు ఏమన్నా కూపన్ కోడ్స్ ఏమైనా కావాలంటే నేను కామెంట్స్లో ఇస్తానండి, చెక్ చేయండి. VOV15 అని కోడ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఇది యాక్చువల్లీ కొలాబరేషన్ కానీ ప్రమోషన్ కాదు, నాకు పర్సనల్ కోడ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వాడితే 15% ఆఫ్ వస్తుంది అనమాట. సో యా, మన పాస్తా కోసం వస్తే బాయిలింగ్ వాటర్లో కొంచెం నూనె కానీ సాల్ట్ వేసి అప్పుడు మనం పాస్తా వేసుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. అది కరెక్ట్గా 80% కుక్ అవగానే బయటికి తీసేయాలి, ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని సాస్లో కుక్ చేస్తాం కాబట్టి. సో చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయాక దాన్ని స్ట్రైనర్లోకి తీసేసి కొంచెం చన్నీళ్ళతో వాష్ చేసేయాలన్నమాట, లైక్ కోల్డ్ వాటర్ నార్మల్ వాటర్తో. అప్పుడు అవి అంటుకోకుండా ఉంటాయి. అండ్ పాలకూర అగైన్ ఒక గుప్పెడు తీసుకున్నాను. వెజిటబుల్స్ వచ్చేసి బేబీ కార్న్ అండ్ క్యారెట్ తీసుకున్నా. అనియన్స్ ఫైన్గా చాప్ చేశాను అండ్ క్యాప్సికమ్ కూడా చిన్నగా చాప్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా పక్కన పెట్టుకున్నవి చూసారా విడివిడిగా అంత చక్కగా ఉన్నాయో. తర్వాత మనం బటర్ మెయిన్గా తీసుకుంటాం, బటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. మనం బటర్ బర్న్ అయిపోకుండా ఉండడానికి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేస్తాం అంతే. అండ్ చెప్పడం మర్చిపోయాను, గార్లిక్ చాలా ఇంపార్టెంట్ పాస్తాలో, అది మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేదన్నమాట. సో గార్లిక్ అండ్ ఇప్పుడు ఇందాక చూపించిన వెజిటబుల్స్ అన్నీ వేసేసి సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తాను. వేసి మంచిగా వాటిని కలుపుకోవడమే. ఇవి కూడా ఓవర్ కుక్ అవ్వకర్లేదు, లిటిల్ క్రంచ్ ఉన్న బాగుంటాయి. మనం బేబీ కార్న్ ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే మంచిది, కొంచెం అవి టేస్టీగా ఉంటాయి తినడానికి కూడా. దీంట్లో యాజ్ యూజువల్ వెజిటబుల్స్ కుక్ అయ్యాక పాలకూర వేసి తిప్పేస్తున్నాను. పాలకూర ఇంకా ఎక్కువ వేసి ఆ రోజు లేదనుకుంటా. ఇవి నేను ఎప్పటి నుంచో చేసుకున్న రెసిపీస్ కలిపి వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగిందో గుర్తులేదు. వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోయాక పాల్లో కొంచెం వాటర్ కలిపి వేసేస్తాము, అవి మిల్క్లో కొంచెం బాయిల్ అవుతాయి అన్నమాట. మీకు కావాలంటే ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి అది కూడా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను ఈ మిల్క్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడే చీజ్ వేస్తున్నాను, మొజరెల్లా చీజ్ అండ్ నార్మల్ చీజ్ ఉంటుంది కదా చెడార్ కానీ, లేకపోతే చీజ్ స్లైస్ కంటే ఇవి బెటర్ అనమాట. సో అవి వేసేసి కొంచెం దగ్గర పడే కన్సిస్టెన్సీ రాగానే మనం పాస్తాను అందులో వేసేయడమే. ఆరిగాన్ అది కూడా ఈ మూమెంట్లోనే వేసుకోవచ్చు. పెప్పర్ సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి, అంటే సాస్లో చెక్ చేసుకోవాలి, పాస్తా వేసాక కూడా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు యాక్చువల్లీ కొంచెం కమ్మగానే ఉంటుంది ఇది. పెప్పర్ కావాలంటే మనం ఫ్రెష్ పెప్పర్ దంపుకుంటే ఘాట్ బాగా వస్తుంది. చిల్లీస్ వేయరు, కొంతమంది చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటారు. లైక్ ఇవేంటంటే యూనివర్సల్ అండి, ఎవరన్నా తినచ్చు. హై స్కూల్ పిల్లలు కూడా చాలా బాగుంటాయి చిల్లీ ఫ్లేక్స్ అవి వేసి కొంచెం ఎక్స్ట్రా ఆరిగానో వేసుకుంటే. సో అంతే అయిపోయింది, ఒక 2 సెకండ్స్ మూత పెట్టేస్తే సెట్ అవుతుంది, అంటే లోపల సాస్లో అది బాగా సెట్ అవుతుంది. తర్వాత డిష్ అవుట్ చేసుకొని మనం బాక్స్లో వేసుకోవడమే. నేను ఇందాకలు వేయడం మర్చిపోయాను, అందుకని ఆరిగాన్ ఇప్పుడు లైట్గా వేస్తున్నాను అనమాట. ఇది నా ఫేవరెట్, అండ్ అర్జున్కి చాలా ఇష్టం. ఆ రోజు కార్న్ లేదు, లేకపోతే స్వీట్ కార్న్ వేస్తే ఇంకా బాగుంటుంది. లైక్ చిన్నపిల్లలకి చక్కగా స్వీట్ కార్న్ నచ్చుకుంటారు కదా, వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో మొజరెల్లా చీజ్ కాబట్టి అక్కడ కొంచెం తీగలు కనిపిస్తున్నాయి, డోంట్ మైండ్. సో ఈ బాక్సెస్ లింక్ కూడా ఇస్తాను. నేను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట, స్టిల్ అవే వాడుతున్నాను. బాగుంటాయి, స్టీలు కాబట్టి మనకు వేడి పెట్టినా పర్లేదు. కొంచెం వామ్ అయ్యాక నేను మూత పెడతాను అనమాట, అంటే కొంచెం తగ్గాక. సో ఈ విధంగా నేను ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ కూడా పెడుతూ ఉంటాను, చెక్ చేయండి రెసిపీస్ ఎవ్రీడే. మా పిల్లలిద్దరికి వేరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తాను, కిడ్స్ రిలేటెడ్ స్టఫ్ అక్కడ పెడుతున్నా. ఇక్కడ హైలైటెడ్లో మీకు లంచ్ బాక్స్ ఐడియాస్ ఉంటాయి, చెక్ చేయండి. థర్డ్ రెసిపీ వచ్చేసి పాలక్ ఎగ్ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా అనమాట. సో ఎగ్ అలౌ చేస్తారు పిల్లలు స్కూల్లో ఉంటే, ఇది పర్ఫెక్ట్గా ట్రై చేయండి. ఎస్పెషల్లీ వాళ్ళ స్పోర్ట్స్ డే అవి ఉన్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ బూస్టింగ్ చాలా బాగుంటాయి. ఇక్కడ పాలకూర ఎగ్గాను ఒక బంచ్ తీసుకున్నా, కొత్తిమీర బాగా తీసుకున్నాను అండ్ గార్లిక్ పొడుగ్గా స్లైస్ చేశాను. ఇప్పుడు ఆనియన్ అండ్ గార్లిక్ ఫ్రై అయిపోయాక అందులో పాలకూర వేసేస్తాను. యాజ్ ఎ సెడ్ ఆనియన్ మంచిగా కుక్ అయ్యాక అప్పుడు మనం పాలక్ వేస్తాము. దాన్ని లైట్గా స్టిర్ చేసేసి తర్వాత మనం నెక్స్ట్ ఎగ్ వేసేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ రెసిపీ, టైం ఎక్కువ లేనప్పుడు బాగా యూజ్ అవుతుంది. అగైన్ చిల్లీస్ ఇష్టం ఉంటే ఇక యాడ్ చిల్లీస్, డ్రై చిల్లీస్ ఆర్ గ్రీన్ చిల్లీస్ ఏదైనా అది మీ ఇష్టం, ఆర్ చిల్లీ ఫ్లేక్స్. నేను ఉప్పు కారం వేస్తున్నాను, అందుకే నేను చిల్లీస్ వేయట్లేదు. అగైన్ పెప్పర్ బాగుంటుంది, గరం మసాలా కానీ ఏదైనా స్పెషల్ మసాలాస్ మీ ఇంట్లో ఉంటే అవి వేసుకోండి. మొమెంట్లో పాలకూరకి అనియన్కి ఆ మసాలాస్ టచ్ అయితే టేస్ట్ బాగుంటుంది. మనం ఈ విధంగానే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు బేసిక్గా. మనం ఇప్పుడు రైస్ ఐటమ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట.
సో ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఎగ్ వేసేస్తే ఆమ్లెట్ అయిపోతుంది. సో అలా కూడా మీరు బ్రేక్ఫాస్ట్ కూడా ఇవి సర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం, ఇది 1.5 ఇయర్స్ ఏజ్ బేబీ నుంచి కూడా స్పైస్ లెవెల్ చూసుకొని సేమ్ రెసిపీస్ రిపీట్ చేయొచ్చు అనమాట. నేను ఇలా ఆదిత్య కూడా పెట్టేస్తాను, మా బాబుకి ఇప్పుడు 20 మంత్స్ అనమాట. సో ఇవే రెసిపీస్ వాళ్ళకు కూడా చేయొచ్చు మనం. సో ఈ విధంగా నెమ్మదిగా జెంటిల్గా తిప్పుకోవాలి, ఎందుకంటే ఒకేసారి తిప్పేస్తే ఏంటంటే ఒక దగ్గరకు వచ్చేస్తుంది కూర అంతా. జెంటిల్గా తిప్పుకుంటూ కొంచెం చిన్న చిన్న లంప్స్ వచ్చేలా చేసుకోవాలి. అండ్ ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను, నేను నాన్ స్టిక్ స్లో స్లోగా వాడడం తగ్గించేస్తున్నానండి. నేను స్టీల్ క్యాస్ట్ ఐరన్కి మారిపోయాను అనమాట. ఆల్మోస్ట్ మనం అన్నీ ఓవర్ నైట్ చేయలేము కదా, వన్ ఆఫ్టర్ వన్ నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇవి లాస్ట్ ఇయర్ వీడియోస్ కాబట్టి అప్పుడు ఇంకా నేను మంచి ప్యాన్స్ వాడతాను. మెయిన్ థింగ్ ఏంటంటే నాన్ స్టిక్ వాడినప్పుడు అవి క్వాలిటీ మంచిగా ఉంటే కొంచెం ఓకే, బట్ అవి ఇంకా లేయర్ పోతున్నప్పుడు మనం డిస్కంటిన్యూ చేసేయాలి వాడడం. సో ఈ విధంగా మనం లంప్స్ వచ్చేలా చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులో రైస్తో కలిపి తిప్పేయడమే. సో దీనిలో కూడా అగైన్ నేను క్యూకుంబర్ పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళకి దాహం వేసినప్పుడు ఎక్కువ నీళ్ళు తాగేస్తే అన్నం తినరు కదా. సో క్యూకుంబర్ ఏంటంటే కొంచెం వాళ్ళకి నోటికి దాహం తీరుస్తుంది అండ్ కొంచెం ఫైబర్ వెళ్ళినట్టు ఉంటుంది. సో ఇది పాలక్ ఎగ్ రైస్ అనమాట. అండ్ మనం ఇందాక చేసుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంది కదా పాలక్ వేసి, దానికి రోటీస్తో కూడా సర్వ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్కి ఆర్ బాక్స్లో కూడా బాగుంటాయి, ఎస్పెషల్లీ కొంచెం వాళ్ళకి యాక్టివిటీస్ స్పోర్ట్స్ అలాంటప్పుడు ఇలాంటి హెవీ మీల్ బాగుంటుంది. అండ్ మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి పాలక్ కిచడీ. ఇది నేను ప్యాన్లో చేసే స్టైల్ చూపిస్తున్నా. అండ్ ఇది బేబీ ఫుడ్గా కూడా మీరు చేసుకోవచ్చు, చాలా చాలా సింపుల్. పాలకూరని ఫైన్ చాప్ చేయండి, ఎనీ టైం నేను ఫైన్గానే చాప్ చేస్తాను. గార్లిక్ కొంచెం జీలకర్ర పోపు కూడా వేసుకోవచ్చు, నేను ఈ వీడియోలో వేయలేదు కానీ మీరు గార్లిక్తో పాటు జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత పాలకూరని డైరెక్ట్గా ఫ్రై చేసేస్తున్నాను. మీరు ఘీలో కానీ బటర్ కానీ అగైన్ వేయచ్చు ఫ్రై చేసినప్పుడు. నేను జస్ట్ ఇక నార్మల్ ఆయిల్ ఒక్కటే వేసాను. సో ఈ విధంగా దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో కుక్ అయిపోగానే లైట్గా సాల్ట్ కారం గరం మసాలా వేస్తే వేయచ్చు, లేదా జస్ట్ పెప్పర్ అండ్ కారం సరిపోతాయి. మనం మెయిన్గా కిచడీకి ఎక్కువ పెసరపప్పు వాడతాం కాబట్టి అది చూపిస్తున్నాను. అండ్ పాలకూర పప్పు నార్మల్గా చేస్తాం ట్రెడిషనల్ వేలో, చింతపండు వేసి అవి కూడా ఇలాగే చేసుకోండి. పాలకూరని ఇలా ప్యాన్లోనే ఫ్రై చేసి ఉడికిచ్చిన పప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. సో పాలకూర పప్పు కూడా ఇదే స్టైలే. సో ఇప్పుడు కొంచెం చూసారాగా గ్రీన్ కలర్లోనే ఉండగా లీఫీ వెజిటేబుల్ని మనం పప్పు వేసేస్తాము. ఇక్కడ కొంచెం జార్గా వేయాలి, ఎందుకంటే మనం కిచడీలా చేస్తే మెత్తగా జార్గా రావాలి కాబట్టి. సో మొత్తం ఆ పప్పు జీలకర్ర మన ఉప్పు కారం అన్ని దాన్ని కలిసేలాగా మనం కలుపుకోవాలి. అండ్ పసుపు కూడా వేయాలి. ఇది నేను ఆదిత్యకి కొంచెం చిన్నప్పుడు పసుపు కూడా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చేసిన వీడియో అనమాట. సో నేను అది పెడుతున్నాను బికాజ్ నేను అర్జున్ కోసం చేసిన వీడియో మిస్ అయిపోయింది. యాక్చువల్లీ నేను 5 to 6 రెసిపీస్ చేసుకున్నాను, ఆ వీడియోస్ మిస్ అయిపోయాయి అనమాట. సో ఉన్న వరకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో. సూన్ నేను ఇప్పుడు సిరీస్లా చేస్తున్నాను కాబట్టి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఈ విధంగా పప్పు మొత్తం తీసుకొని ఆదిత్యకి కలిపింది అనమాట, ఇది మెత్తగా చేశాను. అర్జున్ చేసిలో అయితే కొంచెం అన్నం పొడి పొడిగా ఉండగానే ఈ పప్పు తీసి దాంట్లో ప్యాన్లోనే కలిపేస్తాను, అప్పుడు పర్ఫెక్ట్ కిచడీ అవుతుంది. అండ్ బాగా నెయ్యి వేసుకోవాలి, సో పర్ఫెక్ట్గా ఉంటుంది. బూందీ కానీ కారపూస ఇలాంటి వాటితో మనం సర్వ్ చేస్తే ఎమ్మీగా ఉంటుంది అనమాట లంచ్ బాక్స్లో. ఇది కూడా మీరు ట్రై చేయండి. అండ్ మనం కొత్త రెసిపీస్ ట్రై చేసినప్పుడు ఇంట్లో ఒకసారి ట్రై చేసి వాళ్ళకి టేస్ట్ చూపించి దాని మీద వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం కలిగిందో చూసి బాక్స్లో పెట్టడం మంచిది. సో బాక్స్ ఎప్పుడు కంప్లీట్ చేసి చక్కగా తీసుకురావాలంటే మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించాలి. అండ్ మీకు ఒక పేరెంటింగ్కి పేమ ఇవ్వగలనంటే పిల్లల్ని అప్పుడప్పుడు కుకింగ్ ఎలా చేస్తామో ఏంటి వెజిటబుల్స్ కోసం మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఫుడ్ మీద అవగాహన ఇంట్రెస్ట్ అండ్ రెస్పెక్ట్ కూడా వస్తుంది. సో ఇది నేను రెగ్యులర్గా చాలా వీడియోస్లో చెప్పాను. చంటి పిల్లలు మారం చేసినట్టే ఆరేడేళ్ళ పిల్లలు కూడా మారం చేస్తున్నారు ఫుడ్ తినట్లేదు సరిగ్గా అంటే ఎందుకు అనేది మీరు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. సో దాన్ని తగ్గ కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్ బాయ్.